నమస్తే, నేను మీ అవర్ శ్రీనివాసరావు. మంగళి టైమ్స్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేక అతిథిని కలిశాము. వారు మంగళగిరి ప్రాంతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆప్కో మాజీ చైర్మన్గా సేవలు అందించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసి ప్రస్తుతం తన వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు వారిని కలిసి వారి జీవన ప్రస్థానంలో వారి ఎదుగుదలపై విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మోహన్ గారు, మొన్న ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో మీరు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకించి మీ స్వస్థలమైన మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అగ్రనేత, ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సత్యమణి, శ్రీమతి లక్ష్మి గారిని ప్రత్యేకంగా మీరు ఆహ్వానించి మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చాలా సంతోషం. అంత బిజీగా ఉండే అంతటి ముఖ్య నేతతో మీకు సాన్నిహిత్యం ఎలా ఏర్పడిందండి? ముందుగా మంగళగిరి టైమ్స్ అవర్ శ్రీనివాసరావు గారు, ప్రజలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తాను. మంగళగిరిలో ఆల్రెడీ లావణ్య గారు, మరి ఆర్కే గారు, కమలా హనుమంతరావు గారు ఒక పక్కన సుడిగాలి పర్యటనగా చేస్తా ఉన్నారు. ఒక రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు గౌరవనీయులు ఇంటికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, సార్ మీరు కానీ మేడం గారు కానీ మంగళగిరిలో కొంత స్లమ్ ఏరియా ఉంది, కొన్ని ఏరియాలు మనం ప్రచారం కోసం కాకుండా వాళ్ళకి ఇంకేమైనా చెయ్యాలా, అసలు ప్రభుత్వం లోటుపాట్లు ఏంటి అనే దాని మీద సార్తో చర్చించడం జరిగింది. ఆయన ఎమ్మటే యూటర్న్ తీసుకొని, మేడం తీసుకొని ఒక 3-4 ప్రోగ్రామ్స్ పెట్టు మోహను, ఆమె ఎప్పుడు బయటికి రాదు, కానీ నువ్వు చెప్పినది ప్రచారం కాకుండా అసలు మన ప్రభుత్వంలో లోటుపాట్లు ఉన్నాయి. మనం చెప్పుకుంటున్నాం సంక్షేమ పథకాలు బాగా చేసాం, మన పక్కన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నాయని చెప్తున్నాం, ఇంకేమైనా చేయాలేమో అనే దాని మీద మేడం గారికి చూడటం జరిగింది. అట్లా ఫస్ట్ నవలూరు మక్కేవారి పేటలో పెట్టాం. ఆ తర్వాత అట్లానే అక్కడ ఉడా కాలనీలో లోపలికి ఉందండి, ముస్లిమ్స్ ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు, అక్కడ పెట్టాం. తర్వాత నిడమూరులో పెట్టాం, తర్వాత నోతక్కిలో పెట్టాం, తర్వాత బ్రాహ్మణుల యొక్క ఆత్మీయ సమావేశం అని చెప్పేసి శ్రీనగర్ కాలనీలో చిట్టి గారి ఇంట్లో కూడా చిన్న ప్రోగ్రాం లాగా పెట్టడం జరిగింది. మరి పొన్నూరు కూడా నేను తీసుకెళ్ళాను సార్, పొన్నూరులో కూడా మేడం గారిని తిప్పాను ఎలక్షన్లో. మరి ఇట్లా నేను 3 ప్రోగ్రాములు అన్నది చిరా ఊరు కూడా తిరిగాము, ఆ 10 ప్రోగ్రాములు పెట్టించడం జరిగింది. ఏ రోజైతే లాస్ట్ డేట్ అనుకున్నామో ఆ రోజు వరకు కూడా ప్రతిరోజు 6 నుంచి 6 ఉదయం సాయంత్రం 6 గంటల కానీ 8 గంటల దాకా ఆమె ఒకటే చెప్పేది, నేను మీరు మాట్లాడితే విందాము అనే ఉద్దేశంతో నేను వచ్చానమ్మా, నేను మాట్లాడటానికి రాలేదు, నేనేదో సజ్జల రామకృష్ణారెడ్డి గారి సతీమణి అని చెప్పి నేను ముందుకు నేను రాలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికీ ఎలా ఉన్నాయి అని తెలుసుకుందామనే ఉద్దేశంతో వచ్చాను అని చెప్పి వాళ్ళతో మమైక్యమై వాళ్ళతో మాట్లాడించడం జరిగిందండి. తర్వాత ఫస్ట్ మేము 2-3 ప్రోగ్రామ్స్ అనుకున్న తర్వాత ఇట్లా మొత్తం నంబూరుతో సహా 10 ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. బాగా చక్కగా. ఓకే అండి. అంటే అన్ని ప్రోగ్రామ్స్లో మీతో పాటు పాల్గొన్నారంటే గొప్ప విషయం. అసలు సజ్జల గారితో మీకు సాన్నిహిత్యం ఎలా ఏర్పడిందండి? నేను ఫస్ట్లో 2014 నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు సార్ హైదరాబాద్లో లోటస్ ఫండ్లో ఉండేవారండి. ఆ రోజు నేనే సార్ తోటి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఎక్కువగా కలవడం జరిగింది. కానీ సజ్జల గారితో నాకు అంత పరిచయం కూడా లేదు. వీరితో ఎలాగైనా పరిచయం చేసుకోవాలని 2-3 సార్లు వెళ్ళి వారితో, సార్ నేను సో అండ్ సో అని చెప్పి నేనే పరిచయం చేసుకొని ప్రతిపక్షనేతగా 2014 ఉన్నప్పుడు అలా వారితో సన్నిహిత ఏర్పడింది. నాలో ఉన్నటువంటి, మీరు స్వచ్ఛత అనుకోవచ్చు, నిజాయితీ అనుకోవచ్చు, ఆయనకి బాగా నచ్చి నేను ఆయన టీంలోనే ఉండటం జరిగిందండి. ఏ రోజు కూడా ఈ పని కావాలి, ఇది చెయ్యాలి, ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో ఏనాడు కూడా ఆయన అడిగింది లేదు.
ఆయన అడగల, ఆయనే ఆఫ్కో చైర్మన్కి, మోహన్ నువ్వు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయి 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పి ఆయనే స్వయంగా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అట్లా మా యొక్క ప్రయాణం సాగుతూ వచ్చిందండి. ఒక కుటుంబ సభ్యుడిలా ఉంటాను, మేడం గారిని కూడా అక్కయ్య అక్కయ్య అని పిలుచుకుంటాను నేను. నేను చాలా స్వతంత్రంగా ఉంటాను, అది నాకు చాలా అదృష్టం అని కూడా భావిస్తాను. అంటే మీకు ఆప్కో చైర్మన్ పదవి రావడానికి ముఖ్య కారకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? అవును సార్, సజ్జల గారే ముఖ్య కారకులు. ఆయనే తయారు చేయమన్నాడు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేయమంటే నేను మంగళగిరిలో ఆడిటర్ గారు విష్ణు రంజన్ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి అసలు మనకి బాకీలు ఎంత ఉన్నాయి, అసలు మన టర్న్ ఓవర్ ఎంత, మన షాప్స్ ఎంత, ఇది ఎస్టాబ్లిష్ ఎట్లా చేయాలి, ఆయనకు ఒక డ్రీమ్ ఉందండి ఏదైనా ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి. ఆయన అంతా ఉండేవాడు, అదే ఆప్కోలో ఉంటే ఏం బట్టలు ఉంటాయా, చిన్న చిన్న ఏదో కార్యక్రమాలు ఉండే బట్టలు ఉంటాయి కానీ మంచి బట్టలు ఉండవు, నువ్వు చేస్తావా బాగా, నేను చేస్తాను సార్, నేను ఆఫ్కో అనేది ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తాను, మంచి శారీస్, మంచి షోరూమ్స్. అలా కాదయ్యా, ఆఫ్కో అంటే పడిపోయే షోరూమ్స్, ఏదో ముసలి వాళ్ళు ఉండే చీరలు అలా ఉంటాయి అలా ఉండకూడదు అంటే లేదు, నేను చేస్తానంటే అప్పుడు నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేయించి నేను సారీ చేయించడం జరిగింది. దాన్ని సీఎం గారు మీటింగ్లో నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషను అక్కడ ఉన్న టీవీల్లో మొత్తం ప్లే చేసి చూస్తే చాలా సంతోషపడ్డాడు. బట్ ఓకే, ఇదేదో ఆప్కో చైర్మన్ నువ్వే తీసుకో అని ఆయనే చెప్పడం కూడా జరిగింది. ఆప్కో చైర్మన్ గా ఎన్నాళ్ళు చేశారండి మీ టైంలో? రెండు ఆప్కో చేపట్టిన సంస్కరణలు ఏంటండి? నేను 2 సంవత్సరాలు చేశానండి ఆప్కో. చేసినప్పుడు నేను అన్ని షోరూమ్లు విజిట్ చేశాను, తర్వాత అన్ని సొసైటీల వారిని కూడా మీటింగ్ పెట్టాను. అప్పుడు దాకా ఏమంటున్నారంటే మా దగ్గర స్టాక్స్ చాలా ఉన్నాయి, ఆప్కో కొంటలేదు, మాకు బకాయిలు చాలా ఉన్నాయి అని అంటే, నేను కొత్త డిజైన్స్ తీయాలి, మీరు ఆప్కో మీద ఆధారపడద్దు, ఇవాళ మంగళగిరి శారీస్ అంటే ఎంతో ఫేమస్గా ఉన్నాయి, ఇట్లా మీరు డిజైన్స్ తయారు చేసి మీరు స్వయంగా మార్కెట్ చేసుకోగలరని చెప్పి నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టానని ఎంహెచ్డిసి వాళ్ళు చెప్పారు. అప్పుడే ఆప్కో షోరూమ్స్ విస్తరణ ఏమైనా చేశారండి? చేశానండి, ఆప్కో షోరూమ్స్ నేను విజయవాడ ఎయిర్పోర్ట్లో పెట్టామండి, తిరుపతి ఎయిర్పోర్ట్లో పెట్టాం. అన్నిటికంటే విశేషం ఏంటంటే తిరుపతిలో సెంటర్లో లేపాక్షి ఉండేది, దానికంటే ముందుగా ఆప్కో ఉండాలి, చేనేత చీరలో ఇక్కడ అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఆ రోజున మాకు ఎండిగా నాగరాణి గారు ఉంటే నేను నాగరాణి గారు వెళ్ళి ధర్మారెడ్డి గారితో మాట్లాడి సీఎం గారు చెప్పారండి మాకు షోరూమ్ కావాలని అంటే ఆ ఏరియాలో స్థలం దొరకడం చాలా అదృష్టం. అట్లానే మరి పినందని పాలిక్లినిక్ రోడ్లో మెగా షోరూమ్ పెట్టాం, కడపలో ఓన్ సైట్ సీఎం గారికి చెప్పి అక్కడ కొంచెం వేరే కట్టడాలు అవన్నీ ఉంటాయో అవన్నీ తీయించేసి 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఆఫ్కో మరి ఓన్ సైట్లో కడతాం జరిగిందండి. ఒంగోలులో కూడా లేటెస్ట్గా షోరూమ్, అట్లానే గుంటూరులో మీరు చూస్తే లక్ష్మీపురంలో మెయిన్ సెంటర్లో టైటాన్ షోరూమ్స్ అవన్నీ దాని పక్కన ఒక కాంప్లెక్స్ తీసుకొని దాంట్లో కూడా పెడతాం జరిగిందండి. ఇలానే హైదరాబాద్లో కూడా మాది అబిడ్స్లో ఉండేదండి, 150,000 రూపాయలు రెంట్. దాన్ని తీయించేసి మేము మెహదీపట్నం ఫ్లైఓవర్ పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్థలం ఉంటే దాంట్లో బిల్డింగ్ మేము తీసుకొని చిన్న అద్దె 10,000కి తీసుకొని దాన్ని షోరూమ్ చేసి కూడా చేయడం జరిగింది. మీరు ఆప్కో చైర్మన్ గా ఉంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహించేవాళ్ళండి? పార్టీ కార్యక్రమాలు కూడానండి, నేను యాక్చువల్గా మీకు చెప్పాలంటే నేను పాదయాత్ర 1000 కిలోమీటర్లు తిరిగాను సార్ జగన్మోహన్ రెడ్డి గారితో. తిరిగినప్పుడు పెద్ద కోనపోడు నియోజకవర్గం పాదయాత్ర జరిగేటప్పుడు సంజీవ్ కుమార్ని వివరంగా నేను పరిచయం చేసి, కర్నూలు ఎంపీ, కర్నూలు ఎంపీగా సింగర్ సంజీవ్ కుమార్ గారిని పరిచయం చేసి పార్టీలో జాయిన్ చేసి ఆయనకి ఎంపీగా ఇప్పించడం, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చేనేత కార్పొరేషన్, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒకే చేనేత కార్పొరేషన్ ఉండేదండి. అలా కాదండి, ఇక్కడ దేవాంగులు ఉన్నారు, తొకటివీర క్షత్రియులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, కుర్నిశాలీలు ఉన్నారు, 4 కార్పొరేషన్లు పెట్టాలంటే ఆ యొక్క ఘనత ఎవరికి దక్కల, మన కులానికి చేనేత రంగానికి 4 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. అట్లానే ఆ రోజున వీళ్ళు చిన్న చిన్నగా ఎదగలేకపోతున్నారండి, వాళ్ళకి పెట్టుబడి కావాలంటే 24,000 రూపాయల నేతను నేస్తాం, 80,000 కుటుంబాలకు ఇవ్వడం జరిగిందండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఇచ్చారండి, ఆయన డిసెంబర్లో ఆయన బర్త్డే రోజున మళ్ళీ ఎమ్మటే ఇచ్చారు, ఎక్కడ ధర్మవరం ప్రోగ్రాంలో అదే సంవత్సరం ఇవ్వడం జరిగిందండి. ధర్మవరం మీటింగ్ పెట్టి ఆ రోజు నేను నేతన్ని నేస్తాను ఆయన చేయడం కూడా జరిగింది. ఇట్లా ఒకటని కాదు, నేను 8 మున్సిపల్ చైర్మన్, అట్లానే టీటీడీ బోర్డు మెంబరు, సింహాచలం బోర్డు మెంబరు, మరి గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, ఇట్లా మన వేవర్స్కి
తిరిగినందుకు నాకు చాలా సంతోషం అండి. మీరు చేనేత సామాజిక వర్గ నేపథ్యం ఉన్న క్రమంలో మీ చేనేత సామాజిక వర్గం వారికి ఇప్పించడం జరిగింది, తగు న్యాయం చేశారనుకుంటున్నారా? బాగా జరిగిందండి, ఏ ప్రభుత్వంలో జరగలేదు. మీరు ఇంకోటి కూడా మీరు ఆలోచించుకోండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత చేనేత వర్గాలు చట్టసభల్లో ఎంతమంది ఉన్నారు? ఈ రోజున డివైడ్ అయిపోయిన తర్వాత, చిన్న రాష్ట్రం అయిన తర్వాత మరి గురువరం ముందరావు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, పోతులు సునీతకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, సంజీవ్ కుమార్ ఈ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా పంచుమూర్తి అన్నదయ్య గారికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరి మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఏనాడైనా ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ చేనేతలకు అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి వారి కడప జిల్లాలో జమ్మలమడుగు, దమ్మర్ నంద్యాల, మాధవరంలో ఉన్నటువంటి చేనేత కార్మికులను చూసి తర్వాత నన్ను రాష్ట్ర చేనేత విభాగానికి అధ్యక్షుడిగా ఆయనే చేయటం కూడా జరిగింది. 2016 చేసి నన్ను రాష్ట్రం అంతా తిప్పటం, అందుకని నాతో చురుకైన పాత్ర పోషించడం కూడా నిజంగా ఒక అదృష్టం అనమాట. అటువంటి పాత్ర పోషించి రాష్ట్రం మొత్తం కూడా మీటింగ్లు పెట్టించడం, పాదయాత్ర జరిగేటప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా నేను మీటింగ్ పెట్టడం కూడా జరిగిందండి. దానివల్లే మన వేవర్స్కి మంచి గుర్తింపు తీసుకురావడం బాగా జరిగింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనూ సాన్నిహిత్యం బాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అనగానే మొదటగా ఆశపడేది ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తారు. అలానే మీరేమన్నా అంటే స్థానికంగా మంగళగిరిలో మీ చేనేత కమ్యూనిటీ అధికంగా ఉన్నారు కాబట్టి మంగళగిరిలో పోటీ చేయాలనే ఆలోచన ఏమన్నా కలిగిందండి మీకు? ప్రతి మనిషికి రాజకీయాల్లో ఉన్నప్పుడు పోటీ చేయాలనే ఒక ఆశ అనేది ఉంటుందండి. కానీ మీరు చాలా చిక్కు ప్రశ్న, మంచి ప్రశ్న వేశారు. దీంట్లో మీరు అడిగింది సీఎం గారితో సన్నిహితం ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా బాగా అన్యోన్యతగా ఉంటారు. నేను ఎందుకు అడగలేదు అంటే మా కుటుంబంలో మేము నలుగురు సంతానం అండి. నేను ఫస్ట్, నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు, రాష్ట్రం మా తమ్ముడు చిల్లపల్లి శ్రీనివాసరావు. జనసేన పార్టీలో చురుగ్గా ఉంటా ఉన్నాడు, కానీ ఆయన జనసేనలో ఉన్నప్పుడు మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, చాలాసార్లు కూడా చవటం కూడా జరిగింది ఈ పార్టీలో కూడా. మన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నాం, కానీ శిరోయు పార్టీ అంటే బాగోదు. కానీ అతను, అతని యొక్క ఉద్దేశం వేరే ఉంది, అందువల్ల అతను రాలేదు. అప్పుడు తమ్ముడు జనసేన పార్టీలో ఉన్నప్పుడు నేను ఈ పార్టీలో సీట్ అడగటం భావ్యం కాదు, ఎందుకంటే అతి దగ్గరగా ఉంటున్నాను పార్టీలో. అతి దగ్గరగా పార్టీలో ఉంటున్నప్పుడు నేనే తప్పు చేసిన వాడిని అవుతానేమో అనే ఉద్దేశంతో నేను అడగలేదు సార్. అంటే మీరు ఆలోచన అసలు అడగలే, అధిష్టానం తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు గబక్కన అనొచ్చు మీ తమ్ముడు మరి ఆ పార్టీలో ఉన్నాడని, ఏదైనా రాకపోవచ్చు, మనం ఏం చేస్తాం? అందుకని సరే మనమే కామ్గా లైట్గా తీసుకున్నాం, లైట్గా తీసుకున్నాను. భవిష్యత్తులో అంటే ఈ పరిచయాలతో మరింత ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉంటాయి కదండి? జనరల్గా ఉంటాయండి, కంపల్సరీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి గుర్తింపు లభిస్తుందని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను పార్టీకి పార్టీ మనిషినండి, పొలిటీషియన్ కాదు, నేను పార్టీ మనిషిని. ఇప్పటికైనా పార్టీకి సేవ చేయడానికే ముందుంటారు, అది అధిష్టానం కూడా గుర్తించింది. ఎందుకంటే నేను 2 సంవత్సరాలు ఆఫ్కో చైర్మన్గా చేసినప్పుడు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలే ఒక పదవిగా కాకుండా నాకు బాధ్యత అప్పచెప్పారు, ఇది సొంతమేమో అనుకున్నంత ఇదిగా చేశాడు మోహన్ అని చెప్పి ఆయన నోట్స్ అనిపించుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషం ఉంది, దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఆయన దృష్టిలో కూడా మనం పడ్డాం పర్లేదు. అంటే మీరు మంగళగిరిలో ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, వాళ్ళు కూడా మనకి దగ్గరలో తాడేపల్లిలోనే ఉండటంతో మీరు కలుసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయి. అదేం కాదు సార్, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సార్ని ఎక్కువసార్లు కలిసేవాడిని, లోటస్ పండేలో కూడా ఉన్నప్పుడు కూడా మేము ఎక్కువసార్లు వెళ్ళేవాడిని, ఎక్కువసార్లు కలిసేవాడిని అనమాట. ఎందుకంటే మనకి కలవాలి, ఏదో ఒకటి పార్టీని డెవలప్మెంట్ చేయడానికి ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏదో ఒకటి చెప్పాలి మనకు తోచిందని చెప్పి తాపత్రయంతో నేను కంపల్సరీ ఎక్కువసార్లు కలిసేవాడినండి. అందువల్ల చాలా సంతోషం అండి. మీ పొలిటికల్ కెరీర్ గురించి చెప్పారు, మీ వ్యక్తిగత విషయాలు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారండి? చెప్తాను సార్, తప్పనిసరిగా చెప్తాను.
నాన్నగారి పేరు చిల్లపల్లి నాగేశ్వరరావు పార్వతి అని. వాళ్ళకి మేము నలుగురం సంతానం. నా పేరు చిల్లపల్లి వెంకట నాగమోహన్ రావు, నా తర్వాత లక్ష్మి పెద్ద చెల్లెలు, రెండవ చెల్లి రమాదేవి, తమ్ముడు చిల్లపల్లి శ్రీనివాసరావు. నాన్నగారు కూడా 1984-85 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉండేవాడు, టౌన్ ప్రెసిడెంట్గా చేసేవాడు. మేమిద్దరం అన్నదమ్ములు ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తర్వాత నాకు బాబు, పాప, వెంకట లక్ష్మి నిరంజన్ ఎంబీఏ అయిపోయిందండి, బిజినెస్ చూస్తున్నాడు. పాప కూడా MS ENT స్పెషలిస్ట్, ఆశ్రమం మెడికల్ కాలేజీ ఏలూరులో చదువుతుంది సార్. ఆమె కరోనా సమయంలో బ్లాక్ ఫంగస్ గురించి ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుంది ఏంటి అనే దాని మీద నా అదృష్టం ఏంటంటే, నేను చిన్నప్పుడు మా ఫాదర్ 10th క్లాస్ ముందు నుంచి నన్ను చీరల వ్యాపారంలో దించాడు, చురుగ్గా పాల్గొనమని. ఆ రోజుల్లో బెల్లంపల్లి అని మంచిర్యాల డిస్టిక్ అటు వెళ్ళేవాడిని చీరలు తీసుకొని. ఆ రోజుల్లో ట్రైన్లో రైల్వే టీసీలు అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే మా కుటుంబంలో కూడా చదువుకోవాలని అనుకుంటే, ఈ రోజున మా నలుగురికి 8 మంది సంతానం అండి, 8 మందికి దాదాపు 7 పెళ్ళి లేని, అందరూ కూడా పీజీలు చేశారు, డాక్టర్స్ పీజీలు చేశారు, ఒకళ్ళు సింగపూర్ అని, ఒకళ్ళు అమెరికా అని, అందరూ వెల్ సెటిల్డ్ అయిపోయారు. అట్లా ఇది సాగిస్తూ నేను వచ్చేసి ఇది ఇండస్ట్రీగా తమ్ముడికి ఏమో రిటైల్ షోరూమ్స్ ఉన్నాయి విజయవాడలో. నేను గ్రానైట్ ఎక్స్పోర్ట్ చేసేవాడిని, చిల్లపల్లి ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ ఉంటే దాంట్లో కూడా నేను డైరెక్ట్ ఇటలీ, జర్మనీ కంటనర్ ఇక్కడ సీల్ వేస్తే అసలు ఎవరు ఓపెన్ చేస్తాను కూడా లేదు, అంత పేరు సంపాదించిన ఎక్స్పోర్ట్లో. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే, మీరు చూస్తున్నారు సిడిఆర్ స్పిన్నింగ్ మిల్స్ అని స్టార్ట్ చేశాను. బాబు వచ్చేసి రిటైల్ అవుట్లెట్లు మగ్గాలు ఉన్నాయండి, 250-300 మగ్గాలు, అవి చూసుకుంటే హైదరాబాద్లో షాప్స్ ఉన్నాయి. నేను వచ్చేసి సిడిఆర్ స్పిన్నింగ్ మిల్స్ కాటన్ టు క్లాతింగ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను సీఎం గారికి, సదర్ గారికి కూడా చెప్పానండి, 150,000 మందికి పని కల్పించవచ్చు మన క్లాత్ టు క్లాతింగ్కి వెళ్తే, కాటన్ టు క్లాతింగ్కి వెళ్తే, ఇది ప్రభుత్వం తలుచుకుంటే. కానీ నేను పైలట్ ప్రాజెక్ట్ కిందగా నేను సొంతంగా 10,000 స్పిండిల్స్ తోటి స్టార్ట్ చేశానండి. దీంతోపాటు రిటైల్ అవుట్లెట్స్, గార్మెంట్ సెక్షన్, క్లాతింగ్ సెక్షన్, అంటే నా ఫ్యూచర్ చేయాలనే ఉద్దేశంతో ఎక్స్పాన్షన్కి వెళ్ళాలని చెప్పే ఉద్దేశం ఆలోచన. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు రాజకీయంగా, వ్యాపార పరంగా బిజీగా ఉన్నారు, కనిపిస్తున్నారు. మీ చిన్ననాటి మిత్రులు కానీ, స్కూల్మేట్స్ కానీ, వాళ్ళతో ఏమన్నా ఎప్పుడన్నా సమయం గడిపే అవకాశం ఉందండి? ఉంది సార్. మాకు 78-79 టెన్త్ క్లాస్ బ్యాచ్ మేమంతా చదువుకున్నాం. అప్పుడు దాకా నిజంగా చెప్పాలంటే ఇవాళకి అదంతా సంతోషంగా ఉన్నాం. ఒకటేనండి, రాజకీయాలు ఒకటి, మన విద్యా జీవితంలో ఒకటి, కులము మతము ఉన్నోడు పేదవాడు అనే తేడా లేకుండా కలిసి బతికేది, అరే ఒరే అనేది మాట్లాడుకునేది 10th క్లాస్ ముందండి. తర్వాత అదే తరుణం రాజకీయాల్లో కూడా ఉంటుంది, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అరే ఒరే అనుకోకపోయినా అందరం సరదా కలిసి ప్రయాణం చేస్తాం. అందుకని మాకు 78-79 మాకు సీకే హై స్కూల్, మంగళగిరి సీకే హై స్కూల్. మేము 2001లో గురు పూజా మహోత్సవం రోజున మాకు ఆ రోజు విద్య చెప్పినటువంటి గురువులు 30 మందితోటి మేళతాళాలతోటి తీసుకెళ్ళి హై స్కూల్ అనే మంచి ఫంక్షన్ పెడితే, అదే అప్పటి నుంచే స్టార్ట్ అయింది గురు పూజ సమ్మేళనం అనేది. అట్లా జరిగిందండి. దాంట్లో మేము అంకం బాబు, మన శ్రీనివాస మహాదేవ్ అంకం పొట్టయ్య గారు అబ్బాయి, అట్లానే గోలి ప్రసాద్, తర్వాత అమరావతి శ్రీనివాస్ గారు, అట్లానే మరి గురునాథన్ గారు, మరి మేమంతా 30-35 మంది, షరీఫ్, మేమంతా కూడా 30 మందిని కలుసుకున్నప్పుడు ఇంకా మేము 10th క్లాస్లో ఉన్నామా అనిపిస్తుంది. అంటే మా పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు మనవరాలు పుట్టే వయసు వచ్చింది, అయినా కూడా వాళ్ళకి ఏ అరమరకలు లేకుండా ఉంటాం. అట్లానే ప్రతి కార్తీక సమారాధన రోజున మేము అందరం కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా అందరం కలిసి భోంచేస్తాం. చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నాం అండి, అది ఒక ఎసెట్ అనమాట. ఆ ఫ్రెండ్స్ ఉండటం కూడా ఒక ఎసెట్. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. మీరు అటు రాజకీయంగాను ఇటు వ్యాపార రంగంలోను ఉన్నతంగా
రాణించారు. రాష్ట్ర స్థాయి పదవులు కూడా మీరు అనుభవించారు, సర్వీస్ చేశారు. మీ గోల్ ఇంకేమైనా ఉన్నాయండి భవిష్యత్తులో? నా గోల్ ఒకటే అండి, మంచికి వచ్చాను అంటే రాజకీయాలు వేరు. రాజకీయాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పదవుల్లో ఉంటాం, పదవి దిగిపోతాం, అలా కాదు. ఇప్పుడు నేను సీనియర్ స్పిన్నింగ్ మిల్స్ అనే దాన్ని రిటైల్ అవుట్లెట్స్ కానివ్వండి, కాటన్ టు క్లాతింగ్ అవ్వచ్చు, గార్మెంట్ సెక్షన్ అవ్వచ్చు, ఇట్లా దీన్ని ఒక 4-5 సంవత్సరాల్లో 1000 crores టర్న్ ఓవర్ చేయాలనే సంకల్పంతో నేను ఇది స్థాపించడం జరిగిందండి. ఇది 100% నా జీవిత ఆశయం. ఇది ఒకటే, నా దగ్గర 150,000 మంది నేను పని కల్పించాలనే ఉద్దేశంతోటే ఉన్నాను. మళ్ళీ మీకు ఆఫ్టర్ 5 to 6 years నేను కంపల్సరీ ఇది సాధిస్తాననే మనోధైర్యం అయితే బలంగా ఉందండి. ఇలాంటిది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, మంచి స్నేహితులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా సహకారం నాకుంది. కంపల్సరీ దీన్ని భారీగా చేస్తాం. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. మంగళగిరి టైమ్స్ వీక్షకులకు చిన్న విన్నపం అండి, 1978-79 మంగళగిరి సీకే హై స్కూల్లో 10th class బ్యాచ్లో నేను కూడా పూర్వ విద్యార్థులండి, మన్నించండి, ముందుగా చెప్పలేదు. మోహన్ రావు గారు నా క్లాస్మేట్. అలాగే మేము 1978-79 బ్యాచ్గా మంచి టీం ఉందండి, అందరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాం, తరచూ కలుసుకుంటుంటాం. అలాగే వన సమారాధనలు వాళ్ళ మా ఫ్రెండ్స్ ఇళ్లలో ఏ కార్యక్రమాలు జరిగినా అరమరికలు లేకుండా వీలున్నంత వరకు కలుసుకుంటుంటామండి. ఇది ముందుగా మీకు చెప్పలేదు, ఏమీ అనుకోవద్దండి. ఇప్పుడు మన మోహన్ రావు గారు కూడా మా క్లాస్మేటే. వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మంగళగిరి టైమ్స్ మోహన్ రావు గారిని ఇంటర్వ్యూ చేయాలని అడిగిన వెంటనే కాల్ చేసి రమ్మన్నారు. మాకు చాలా సంతోషం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. మీరు ఈ మన మంగళగిరి టైమ్స్ ఛానల్స్ పెట్టినప్పుడు అందరూ కూడా ఏంటి చిన్న చేస్తున్నాడు వీడు, ఎలా డెవలప్ చేసుకుంటాడు రిటైర్ అయిపోయిన తర్వాత అనుకున్నాను. కానీ వాళ్ళు మీకున్న సబ్స్క్రైబ్స్ కానివ్వండి, మీ వ్యూస్ కానీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి కూడా 10th class డిబేట్లో ఫస్ట్ ఉండేవాళ్ళు. ఆ వాయిసే వాళ్ళు మీకు శ్రీరామ రక్ష అయిందని నేను అనుకుంటున్న పర్సనల్ అభిప్రాయం. ఇది సీఎం గారికి నేను ఇచ్చాను, వాడికి మీకుందా చెప్పాను, ఇప్పటికైనా గోల్ చేయాలని చెప్పి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే మీకు ఒకటేనండి, ఒక గద్వాలు పోచంపల్లి ఉంటుంది. ఓకే. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే పొందూరు దగ్గర నుంచి పొందూరు, చీరాల, మంగళగిరి, పెడన ఇంటర్నేషనల్ మార్కెట్, కలంకారీ ఫ్రింట్లో, వెంకటగిరి వస్తే అగ్గిపెట్టి చీరలో, ధర్మవరం వస్తే కంచిపట్టు చీరలో, అట్లానే మీరు 800 అటు వెళ్తే టవల్స్, లుంగీలు, బెడ్షీట్లు, మాధవరం వచ్చాం, ఇవన్నీ నగిరి తీసుకుంటే 150 ఫవర్ రూమ్స్ అనేవి మన రోజున. ఇవన్నీ కూడా నేను ఆఫ్కో చైర్మన్ ఉన్నప్పుడు చూసి మనం ఎందుకు చేయకూడదు ప్రభుత్వం తరఫున మనం సొంతంగానే ఉద్దేశంతో నేను ఇట్లా సీఎం గారికి మొత్తం క్యాటలాగ్ చేసి ఎట్లా లూమ్స్ చేయాలి, ఎలా ఇవ్వాలి, దాన్ని గార్మెంట్ సంస్థలాగా మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, మనం అట్లానే అసలు మనకి ఎక్కడ మన ఇండియాలో ఎంత కాటన్ వస్తుంది, ఈ కాటన్ మనం ఎంత యూజ్ చేస్తున్నాం, మన రాష్ట్రంలో ఎంత యూజ్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ ఎంత చేస్తున్నాం అని, అట్లానే ఈ రైతులకి మనం ఎలా అయితే సబ్సిడీ మీద కొనవచ్చు, వాళ్ళకి ఎలా అయితే గిట్టుబాటు ధర ఇవ్వచ్చు, అట్లానే గార్మెంట్ సెక్షన్ అండి, గార్మెంట్ రంగంలో మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చు. పక్క రాష్ట్రాలు వెళ్తున్నాయండి, తమిళనాడు అప్పులో ఉంది, మన స్టేట్ కూడా అప్పు చేసుకోవచ్చు, అదేదో పైలట్ ప్రాజెక్ట్గా మనం పెట్టాలని. దీంతోపాటు ఇట్లా కలర్ యాప్ను కూడా డైడ్ వేసేసి ఎంతమంది ఎంప్లాయీస్ ఇవ్వచ్చు ఒక్కొక్క సెక్షన్లో అని చెప్పేసి కూడా నేను సీఎం గారికి మొత్తం ప్రెజెంటేషన్ తయారు చేశానండి. గార్మెంట్స్లో లేడీస్కి ఎలా మనం ఉపాధి కల్పించవచ్చు, మనం మార్కెటింగ్ ఎలా చేయించవచ్చు, రిటైల్ అవుట్లెట్స్, ఎన్ని రిటైల్ అవుట్లెట్స్ అండి స్టేట్లో. ఇప్పుడు మనం రిలయన్స్ ఫ్రెండ్స్ చూస్తున్నాం, ఫ్యాంట్లూమ్స్ చూస్తున్నాం, వీళ్ళంతా కూడా చేసే నీది వాళ్ళు భారీ స్థాయిలో చేస్తున్నారు, పెద్ద స్థాయిలో చేస్తున్నారు. మనం కూడా ప్రభుత్వం సహకరించినా మనం కూడా సొంతంగా కూడా ఆ టైప్లో మనం ఎందుకు చేయలేము అనే కాన్సెప్ట్ తోటి ఈ సంస్థ స్థాపించామండి సిడిఆర్ అనేది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మీ లక్ష్యాలన్నీ అతి త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. బోరు కొట్టించింది కాదు, నేను కంపల్సరీ జరిగేది జరగబోయేదే ఈ రోజున మీ ఇంటర్వ్యూలో చూడటం కూడా జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. రైట్.